నమస్తే, నా పేరు రమేష్ పిట్ల, ఎల్ఎల్బి. ఈరోజు మీకు భారతీయ శిక్షా సమితిలోని సెక్షన్ 354A గురించి చెప్పబోతున్నాను. లైంగికపరమైనటువంటి వేధింపులు అన్నీ ఒకటే అనుకుంటారు సాధారణంగా, కానీ లైంగికమైనటువంటి వేధింపులు మొత్తం 4 రకాలు. అయితే ఈ సెక్షన్ 354A గురించి చెప్పబోయే ముందు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి మహిళకు, ప్రతి భారతీయుడికి ఈ చట్టం పట్ల అవగాహన కల్పిస్తేనే తమ యొక్క స్త్రీలను, తమ యొక్క సోదరీమణులను వాళ్ళు రక్షించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చే న్యాయం పట్ల, చట్టం పట్ల అవగాహన కల్పిస్తే అది చాలా మంచి విషయం. భవిష్యత్తులో కూడా ఈ వీడియో ద్వారా ఒకవేళ మనీ జనరేట్ అవుతే కేవలం ఆడవాళ్ళకు సహాయం చేయడానికి మాత్రమే మేము ఉపయోగిస్తాము. ఇకపోతే సెక్షన్ 354A వచ్చేసి లైంగిక వేధింపులు. ఈ లైంగిక వేధింపులు అనేవి మొత్తం 4 రకాలు. ఒకటి, లైంగికంగా ఒక ఉద్దేశం కలిగి ఉండి, అంటే ఒక దురుద్దేశంతో ఒక స్త్రీని భౌతికంగా తన శరీరాన్ని తాకడం. సో మొదటిది ఒక స్త్రీ యొక్క శరీరాన్ని భౌతికంగా తాకడం, అంటే ఫిజికల్ టచ్ విత్ ఎనీ ఉమెన్. రెండవది వచ్చేసి తనను లైంగికంగా సంతృప్తిపరచమని బలవంతం చేయడం. సో సెక్సువల్ హెరాస్మెంట్ టు హ్యావ్ సెక్స్ విత్ సమ్మన్. థర్డ్ వన్ వచ్చేసి నీలి చిత్రాలు చూపెట్టడం, షోయింగ్ బ్లూ ఫిల్మ్స్ ఆర్ అన్నెసెసరీ ఫొటోస్ టు ద ఉమెన్ విచ్ ఆర్ నూడ్ పిక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఫోర్త్ వచ్చేసి లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, అంటే అసభ్య పద్ధతులను ఉపయోగించి ఒక స్త్రీ యొక్క మనోభావాల్ని వాళ్ళు చెడగొట్టేసి తను మానసిక బాధ పడేటట్టుగా చేయడం. సో మొత్తం ఇవి 4 రకాలు. 1, 2, 3 ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఏది, ఒకటి భౌతికంగా శరీరాన్ని తాగడం, రెండవది లైంగికంగా సంతృప్తిపరచమని బలవంత పెట్టడం, మూడవది నీలి చిత్రాలు చూపెట్టి తనను మానసిక బాధకు గురి చేయడం. ఈ 3 నేరాలకు ఎవరైనా ఈ మూడు విషయాలు ఎవరైనా ఒక నేరానికి పాల్పడితే ఆ ముద్దాయికి కోర్టు ద్వారా జైలు శిక్ష విధించబడుతుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ నేర తీవ్రతను బట్టి ఆ రెండు కూడా, అంటే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 నేరాలు కూడా ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి పట్ల అవగాహన అనేది అందరికీ చాలా అవసరం. 4వ నేరం ఏదైతే ఉందో, ఈ లైంగిక వేధింపులో 4వది వచ్చేసి లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఒక అమ్మాయి పైన కక్ష కట్టి కానీ, లేకపోతే ఒక ఆంటీ కావచ్చు, లేకపోతే తెలిసిన చుట్టాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళని మానసికంగా బాధ పెట్టాలి అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు తెలియకుండా ఒక ఫోన్ నెంబర్ నుంచి కానీ, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి కానీ ఫోన్ చేసి వాళ్ళు లైంగికంగా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్లయితే, అంటే దురుద్దేశం లోపల కలిగి ఉండి ఎటువంటి చెడు పదాలు ఉపయోగించి ఒక అమ్మాయిని కనుక బాధ పెట్టినా, అది సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకేదైనా కావచ్చు, ఇది కూడా ఉపయోగించి ఎవరైనా సరే ఒక అమ్మాయిని కనుక బాధ పెట్టినట్లయితే, ఈ అసభ్య పద్ధతులను ఉపయోగించి ఒక అమ్మాయిని బాధ పెట్టినట్లయితే కోర్టు పరంగా వాళ్ళకి జైలు శిక్ష విధించబడుతుంది. అయితే ఈ 4వ నేరానికి కేవలం 1 సంవత్సరం మాత్రమే జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. అంటే కోర్టు శిక్ష, 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా, లేక నేర తీవ్రతను పట్టేసి అతనికి 2 విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 నేరాలు ఈ లైంగిక వేధింపుల కిందకి వస్తాయి. చాలామందికి లైంగిక వేధింపులు అంటే కేవలం ఒక అమ్మాయిని సెక్స్ పరంగా బలవంతం పెట్టడం మాత్రమే అని తెలుసు. కాకపోతే లైంగికమైనటువంటి అసభ్య పదజాలం వాడినా, ఒక స్త్రీ యొక్క అనుమతి లేకుండా తన యొక్క శరీరాన్ని తాకినా, ఒక స్త్రీ అనుమతి లేకుండా తనకు బ్లూ ఫిల్మ్స్ లేదా నీలి చిత్రాలు చూపెట్టినా, లేక ఈ మనం చూస్తుంటాం చాలా షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే కొన్ని సూపర్ బజార్లో కావచ్చు, ప్రమోషన్ల కోసం అని చెప్పేసి అమ్మాయిల్ని బలవంతం పెట్టడం, లేదా వాళ్ళకు ఒక ఆశ చూపెట్టి ప్రలోభ పెట్టి బ్లాక్మెయిల్ చేసి తనను లైంగికంగా సంతృప్తిపరచమని చెప్పేసి ఈవెన్ కాలేజీలలో కూడా కావచ్చు. సో లైంగికంగా బలవంతం పెట్టమని ఎవరైనా ఇబ్బంది పెడితే, ఏ అమ్మాయినా సరే ఇబ్బంది పెడితే, సరైన సాక్ష్యాధారాలు మీరు సేకరించి ఆ ముద్దాయి పైన మనం కోర్టులో కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ సిస్టర్స్ కావచ్చు, మీ తల్లులు కావచ్చు, లేదా మీకు తెలిసిన ఏ స్త్రీ అయినా కావచ్చు,
ఈ పై నాలుగులో ఈ నాలుగులో ఎటువంటి లైంగిక వేధింపుకు గురైనా సరే మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసు నమోదు చేయవచ్చు. కేవలం ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే మీరు 100కి ఫోన్ చేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఒక ప్రాథమిక సమాచారం వాళ్ళు మీ దగ్గర నుంచి రాబడతారు. ఆ తర్వాత మీరు ఒక సరైన ఆధారాలతో అక్కడికి వెళ్ళి మీరు కేసు పెట్టవచ్చు. ముఖ్యంగా ఎవరైనా లైంగికపరమైన వ్యాఖ్యలు ఫోన్లో చేస్తే మీరు కాల్ చేయగానే ముందుగానే కాల్ రికార్డ్ ఆప్షన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఒక ఎవిడెన్స్గా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే కేవలం వాళ్ళ ఫోన్ కాకుండా పక్క వాళ్ళ ఫోన్ తీసుకోవడము, ఆ ఫోన్ నుంచి వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడము లేదా అసభ్య పదజాలను ఉపయోగించి హర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఫోన్లో ఉన్నటువంటి రికార్డర్ ఆప్షన్ పెట్టుకొని మీరు నిందితుణ్ణి పోలీసులకు పట్టించి మీకు సరైన న్యాయాన్ని మీరు చేకూర్చుకోవచ్చు. మరొకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నీలి చిత్రాలు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్లో మీ అనుమతి లేకుండా ఎవరైనా నీలి చిత్రాలు అంటే బూతు చిత్రాలు, ఎవరైనా నగ్న చిత్రాలు మీకు పంపించినా మీరు వాళ్ళపైన కేసు పెట్టవచ్చు. ముఖ్యంగా కాలేజీలలో ఇటువంటి ఆఫీసులలో ఇటువంటి విషయాలు చూస్తూ ఉంటాం. అంటే కొలీగ్స్ కొన్నిసార్లు వాళ్ళు క్లోజ్ అయినంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని అసభ్యకరమైనటువంటి ఫొటోస్ పంపించడము, వాళ్ళు ఇండైరెక్ట్గా సెక్స్ ప్రేరేపిత చర్యలకు పురుకొల్లపడము, ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆడవాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యకు పాల్పడినప్పుడు కూడా మనం వాళ్ళపైన సరైన కేసు పెట్టేసి తద్వారా మీరు న్యాయాన్ని చేకూర్చుకోవచ్చు. కాబట్టి ఈ లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు మీకు తెలిసింది కదా. ఒకటి, ఒక స్త్రీ యొక్క శరీరాన్ని భౌతికంగా తాకడం. రెండు, ఒక స్త్రీని తను లైంగికంగా సంతృప్తిపరచమని చెప్పేసి బలవంతం పెట్టడం. మూడు, నీలి చిత్రాలు అంటే బ్లూ ఫిల్మ్స్ లేదా నగ్న చిత్రాలు చూపెట్టడం. నాలుగు, లైంగికపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. ఈ నాలుగు రకాలైనటువంటి ఈ లైంగిక నేరాలు ఇప్పుడు మీకు అర్థమయ్యాయని అని అనుకుంటాను. కాబట్టి ఇవి రకరకాల లైంగిక వేధింపులు. ఈ పై మూడుకి ఒక 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేక నేర తీవ్రత బట్టి 2 విధించే అవకాశం ఉంటుంది. నాలుగవది, కేవలం అసభ్య పదజాలం వాడి బూతు మాటలు మాట్లాడి ఒక స్త్రీని కనుక బాధపెట్టినట్లయితే వాళ్ళకి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా జరిమానా లేక 2 విధించే అవకాశం ఉంటుంది. అది కూడా నేర తీవ్రతను బట్టి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఇప్పుడు లైంగిక వేధింపులు ఎన్ని రకాలు, వాటికి జైలు శిక్ష ఎలా ఉంటుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి న్యాయం చట్టం పట్ల అవగాహన కల్పించడమే నా యొక్క లక్ష్యం. నాకు సహకరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్, ఫేస్బుక్ పేజెస్ అండ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ పిట్ల, LLB, మోటివేషన్ స్పీకర్, సైకాలజిస్ట్. మీ కాలేజీలు కానీ మీ స్కూళ్ళలో కానీ ఉచితంగా మీకు ఉమెన్ సేఫ్టీ గురించి కనుక మీకు కొన్ని సదస్సులు అవసరమైతే నాకు కాల్ చేయగలరు. నేను మీకు ఉచితంగా మీకు సదస్సులు కండక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.